ఇద్దరూ మత్స్యకారులే, ఇద్దరిలో పోని కులాల పరమైన తేడా ఏం లేదు, అందరూ మత్స్యకారులే. కానీ ఆర్థిక వనరులు విభేదాలకు కారణమే. రింగు వలలు వేస్తే భారీ ఎత్తున చేపలు పడతాయి, మామూలు వలలు వేస్తే చేపలు తక్కువ పడతాయి. నా దగ్గర రింగు వల లేదు కాబట్టి నువ్వు ఆ వలలతో చేయడానికి వీలు లేదంటూ అప్పట్లో గొడవకి దిగారు. అప్పుడు వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఇక్కడ ఓట్ల రాజకీయాలే కదా నడిచేది. యాక్చువల్ గా ఏం చేయాలి ప్రభుత్వాలు, మిగతా వాళ్ళకు కూడా అందరికి రింగు వలలు ఇవ్వాలి. కాకపోతే రింగు వల 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఖర్చు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వాడే సంప్రదాయ వలలు వచ్చేటప్పటికి 50,000 నుంచి 80,000 రూపాయలు ఉంటుంది. దీంట్లో తక్కువ పడతాయి, దాంట్లో చిన్న చిన్న చేపలు కూడా పడతా ఉంటాయి. అప్పట్లో గొడవకి దిగేటప్పటికి 6 కిలోమీటర్ల లోపు సముద్రంలో రింగు వలలు వేయొద్దు అన్నటువంటిది ఆదేశాలు ఇచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి లెక్క ప్రకారం. సముద్రంలో కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి లెక్కలు ఉండవు, కేంద్రమే చేయాలి. కానీ రాష్ట్రం ఆదేశించి దాన్ని ఎవరు ఆచరణలో పెడతారు? ఎవరు ఆచరణలో పెట్టడానికి పోలీసులు ఏమన్నా సపరేట్ గా ఉంటారా? దాంట్లో తిరిగేటువంటి కాన్సెప్ట్ ఉండదు. దాని ఇంపాక్ట్ అక్కడ ఎవరి దోనాళ్ళు వేట చేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల గిట్టుబాటు కానటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు సంప్రదాయ వలలతో వేస్తే గిట్టుబాటు కానప్పుడు వాళ్ళు ఇప్పుడు నిన్న గొడవలకు దిగారు. ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవడం, విశాఖపట్నం ఇప్పుడు 2 వర్గాలకి పోరాటం కిందకి మారినటువంటి పరిస్థితి. పోలీసులు నిన్న కనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే సినిమాల్లో చూపించినంతటి గందరగోళం జరిగేది. అప్పటికే లోపల పడవల్ని తీసుకెళ్లి తగలబెట్టేటువంటి సంఘటన. ఇక్కడ ఏంటంటే ఇద్దరూ కూడా ఒకే వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కాకపోతే నువ్వెక్కువ సంపాదిస్తున్నావు అంటే నువ్వెందుకు సంపాదించుకోదు, నిన్ను మేము ఆపామా అనేటువంటి కోణంలో ఉంటుంది. ఈ సమస్య పరిష్కరించాలంటే ఒకటి, ముందు ఇరు వర్గాలని కూర్చోబెట్టాలి. రెండోది, మత్స్య శాఖ మంత్రి సిదిరప్పలరాజు ఆడు కూర్చోవాలా, రాష్ట్ర ప్రభుత్వం నుండి అవసరమైతే అందరికి రింగు వలలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం బెటరు. అలా కాకపోతే గనక ఈ వివాదాలు ఇలాగే సాగుతూ ఉంటాయి.